गुड मॉर्निंग तेलुगु टुडे मूडो ईरोजु मूडव तरगति तेलुगु वाचकम मूडव तरगति तेलुगु वाचकंलो मनं रेंडो पाठंलो उन्नां कदा बेट मूडव तरगति तेलुगु वाचकम मूडव तरगति तेलुगु वाचकंलो मनं मूडव पाठं एंटि ऐक्यमत्यं ऐक्यमत्यं पाठं चेप्पुकुन्नां कदा अंदुलो खालीलु अर्धालु कूडा मनमु पूर्ति चेसुकुन्नां मरी पेज नंबर 14 प्रश्न जवाबुलु चूडंडि प्रश्न जवाबुलु प्रश्न जवाबुलु మొదటి ప్రశ్న మన ఐక్యమత్యం పాఠ్యాంశంలో ఒక రైతు ఉండడని చెప్పినాం కదా రైతు పేరు ఏమిటి రైతు పేరేమిటి రైతు పేరేమిటి మరి జవాబు రైతు పేరు రామయ్య రైతు పేరు రామయ్య రెండోది చూడండి రెండో ప్రశ్న వచ్చేసి అతని కొడుకులు ఎలా ఉండేవారు మరి రామయ్య యొక్క కొడుకులు ఎలా ఉండేవారు ఎలా ఉండేవారు మరి అతని కొడుకులు జవాబు చూడండి జవాబు రామయ్య అతని కొడుకులు అతని కొడుకులు ఎప్పుడు తగాదాలు అంటే గొడవలు పడుతుండేవారు చూడండి మొదటి ప్రశ్న రైతు పేరు రామయ్య జవాబు వచ్చేసి రైతు పేరు రామయ్య రెండో ప్రశ్న అతని కొడుకులు ఎలా ఉండేవారు ఎప్పుడు తగాదాలు పడుతుండేవారు తగాదాలు అంటే నలుగురు కొడుకులు కూడా గొడవలు పడుతూ ఉండేవారు అతని కొడుకులు ఎప్పుడు తగాదాలు పడుతూ ఉండేవారు ఇది మొదటిది మరియు రెండో ప్రశ్న నెక్స్ట్ చూడండి మూడో ప్రశ్న వచ్చేసి మనకి రామయ్య వాళ్ళతో ఏమని చెప్పాడు ఆ విధంగా గొడవ పడుతున్నటువంటి తన కొడుకులతో ఏమని చెప్పాడు మరి జవాబు చూడండి రామయ్య వాళ్ళతో మీ నలుగురు అన్నా తమ్ముళ్ళు కలిసిమెలిసి ఉండాలి పోట్లాడుకోవడం మంచిది కాదని
చెప్పాడు. మరి రామయ్య తగాదా పడుతున్నటువంటి తన కొడుకులతో ఏమని చెప్పాడు? రామయ్య వాళ్ళతో మీ నలుగురు అన్నదమ్ముళ్ళు కలిసి మెలిసి ఉండాలి, పోట్లాడుకోవడం మంచిది కాదని చెప్పాడు. మరి రామయ్య వాళ్ళ యొక్క కొడుకులతో మీ నలుగురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి, పోట్లాడుకోవడం అంత మంచిది కాదని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ నాలుగవ ప్రశ్న వచ్చేసి, రామయ్య కట్టెల మోపును ఏమి చేయమన్నాడు? రామయ్య కట్టెల మోపును ఏమి చేయమన్నాడు రామయ్య? చూడండి జవాబు. రామయ్య కట్టెల మోపును ఏం చేయమన్నాడు? విరవమన్నాడు. విరిచి రెండు భాగాలుగా విరవమన్నాడు ఆ కట్టెల మోపును. ఓకేనా? చూడండి, రామయ్య కట్టెల మోపును విరవమన్నాడు. రెండు ముక్కలుగా విరవమన్నాడు. నెక్స్ట్ ఇది మూడవది మరియు నాలుగవ ప్రశ్న జవాబు. ఈరోజు దీనికి ఒక 5-6 కూడా మనం ఇప్పుడు చూద్దాం. చూడండి 5వ ప్రశ్న. మరి 5వ ప్రశ్న ఏంటి? రామయ్య కట్టెల మోపును విప్పి ఏం చేశాడు? జవాబు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్లని చొప్పున ఇచ్చి విరవమన్నాడు. నలుగురు కొడుకులకి ఒక్కొక్క పుల్ల చొప్పున ఇచ్చి విరవమన్నాడు. చూడండి నెక్స్ట్ 6వ ప్రశ్న. రామయ్య కట్టెల మోపును విప్పి ఏం చేశాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల చొప్పున ఇచ్చి విరవమన్నాడు. ఒక్కొక్క కొడుకుకి ఒక్కొక్క పుల్ల చొప్పున ఇచ్చి విరవమన్నాడు. కొడుకులు రామయ్యతో ఏం చెప్పారు? 6వ ప్రశ్న. కొడుకులు రామయ్యతో ఏమి చెప్పారు? చూడండి, కొడుకులు రామయ్యతో ఏం చెప్పారు? జవాబు, కొడుకు తగాదాలు మాని ఐకమత్యంతో ఉంటామని చెప్పారు. గొడవలు పడుతున్నటువంటి తన కొడుకులు తగాదాలు మాని ఐక్యమత్యంతో అంటే అందరం కలిసి మెలిసి ఉంటామని చెప్పారు. రామయ్యతో ఏం చెప్పారు? తగాదాలు మాని ఐక్యమత్యంతో ఉంటామని చెప్పారు. తగాదాలు మాని ఐక్యమత్యంతో ఉంటామని చెప్పారు. ఇది ఐక్యమత్యం పాఠ్యాంశానికి సంబంధించిన పేజీ నెంబర్ 14లో ఉన్నటువంటి ప్రశ్న జవాబులు.